जनहृदय नेता जगनमोहन रेड्डी गारी यొక్క प्रजा संकल्प यात्रा प्रारंभించి నేటికి 6 సంవత్సరాలు పూర్తైన సందర్భముగా మా జిల్లా పార్టీ ఆఫీస్ జిల్లా అధ్యక్షులు మాణిక ప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు గణంగా ఈ యొక్క వేడుకలు నిర్వహించడం జరుగుతా ఉంది। నాడు తెలుగుదేశం ప్రభుత్వం యొక్క నిరంకుశ పాలన ప్రజా వితరేక పాలన ప్రజలను పట్టించుకోలేనటువంటి పరిస్థితుల్లో నాడు పాలకులు ఉంటే వాళ్ళకు ఒక భరోసా కల్పించాలి, వాళ్ళకు ఒక ధైర్యాన్ని నింపాలి, వాళ్ళ కుటుంబాలకు ఒక అండగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో రాజశేఖర్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకొని జగన్ మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారి యొక్క సమాధి దగ్గర నుంచి ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3600 పైచిలుకు కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి గారు। మరి ఆ రోజు పాదయాత్ర అంటే ఏదో ఇప్పుడు లోకేశో లేకపోతే చంద్రబాబు లేకపోతే ఇతరితర రాజకీయ పార్టీలు చేసినటువంటి పాదయాత్ర అయితే కాదు, ఒక ప్రపంచం ఒక తుఫాను ఒక సముద్ర కెరటం ఏ విధంగా వస్తుందో మరి ఆ రోజు ప్రారంభమైన నేటి నుంచి ముగింపు వరకు ఇచ్చాపురం వరకు కూడా మరి అన్ని నియోజకవర్గాలు కలుపుకుంటూ అందరి యొక్క ప్రజల యొక్క కష్ట నష్టాలు ఇబ్బందులు బాధలు తెలుసుకుంటూ మరి పాదయాత్ర చేసి వాళ్ళ యొక్క కళ్ళల్లో ఒక వెలుగు తీసుకొస్తాం తప్పకుండా। వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పకుండా అన్ని వర్గాలను కూడా మేము సమానంగా చూస్తామని చెప్పేసారు జగన్ మోహన్ రెడ్డి గారు। ప్రజలకు ఇచ్చినటువంటి భరోసా వల్ల ఆ రోజు ప్రజలు కూడా జగన్ మోహన్ రెడ్డి గారిని నమ్మి ఆయన మీద విశ్వాసం చూపించి మరి 152 స్థానాలు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడమైన వ్యాడితో మరి గెలిపించడం జరిగింది। అంటే ఆ రోజు జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క పాదయాత్రని ప్రజలు విశ్వసించారు, నమ్మారు, ప్రజలు ఆదరించారు। మరి జగన్ మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చాడో హామీని తూచా తప్పకుండా నెరవేర్చేటువంటి రాజకీయ పార్టీ దేశ చరిత్రలో ఏదైనా ఉంది అంటే అది కేవలం జగన్ మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్తూ తప్పకుండా మరి ఈ ప్రజా సంకల్ప యాత్రని ఏదైతే చెప్పాడో ఆ చెప్పినటువంటి మాటని ఈ 4.5 సంవత్సరాల పాటు నెరవేరుస్తూ ఇంకా ప్రజారంజకమైనటువంటి పథకాలని ప్రజల ముందుకు తీసుకొస్తూ ఎప్పటికప్పుడు ప్రజల్ని తన గుండెల్లోకి హత్తుకొని చూసేటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మన పార్టీ అని చెప్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాం। వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ప్రారంభమై 6 సంవత్సరాల సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం జిల్లా ఆఫీసులో నిర్వహిస్తూ ఉన్నాం। ఈ కార్యక్రమ ఆరాధనైన పార్టీ పెద్దలందరికీ ఎమ్మెల్యే గారు మేయర్ గారు డిప్యూటీ మేయర్ గారు పార్టీలో వివిధ విభాగాల నాయకులు పార్టీ కార్యకర్తలు సీనియర్ నాయకులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం। జిల్లా పార్టీ తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాం। ఈరోజు పాదయాత్ర అంటే దేశంలో ఒక గౌరవాన్ని పాదయాత్రకు ఒక గౌరవాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు। ఆయన పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు తెలుసుకుని మహిళల కట్ల కష్టాలు తెలుసుకుని వృద్ధుల కష్టాలు తెలుసుకుని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కష్టాలు తెలుసుకుని పేద వర్గాల ప్రజల్ని వాళ్ళని అర్థం చేసుకుని వాళ్ళ జీవితాలను అర్థం చేసుకొని ఆయన పరిపాలనలోకి రాగానే అనేక సంక్షేమ కార్యక్రమం నిర్వహించి సంక్షేమ రాజ్యం అంటే జగన్మోహన్ రెడ్డి గారి రాజ్యం, సంక్షేమ పరిపాలన అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, పాదయాత్రలో హామీ ఇచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తాడు అమలు చేస్తాడని ఒక విశ్వాసాన్ని కల్పించి పాదయాత్రకు ఒక సాధికారతను ఒక గౌరవాన్ని కల్పించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు। చైనాలో సాంస్కృతిక విప్లవానికి దారితీసి చైనా యొక్క సంస్కృతిని ఎలా మార్చి చైనాని ప్రపంచంలో ఒక గొప్ప దేశంగా ఈరోజు మార్చిందో ఆయన పాదయాత్ర ద్వారా చైనా లాంగ్ మార్చ్ లాగా
జగన్ మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ద్వారా ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రమే మారిపోయింది। విద్యా రంగంలో సంస్కరణ, వైద్య రంగంలో సంస్కరణ, పేదలకు ఇళ్ల స్థలాలు, పేదలను ఆదుకోవడం, ఆరోగ్యశ్రీ, ఇలా అనేక విషయాలు అద్భుతాలు సాధించి రైతాంగాన ఆదుకునే రైతు భరోసా కేంద్రాలు ఇలా ఒక సాధికారత లాంగ్ మార్చ్ ఒక సాధిపాత్ర పాదయాత్ర ఒక సాధికారతను కల్పించిన నాయకుడు దేశంలో జగన్ మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తూ దాని ప్రారంభం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ చైనాలో మావో లాంగ్ మార్చ్ ఎలాంటి సంస్కరణలకు దారి తీసింది ఆంధ్రాలో జగన్ మోహన్ రెడ్డి గారి పాదయాత్ర పేదలకు ఒక గౌరవాన్ని ఇచ్చి ఎస్సీ ఎస్టీ బీసీలకు సాధికారతను ఇచ్చి ఈరోజు ధైర్యంగా మేం చేశాం బీసీలకు చేశాం ఎస్సీలకు చేశాం ఎస్టీలకు చేశాం మైనారిటీలకు చేశాం పేద వర్గాలకు చేశాం అని చెప్పి ధైర్యంగా బస్సు సాధికార బస్సు యాత్రని ప్రారంభించినటువంటి వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ పార్టీ ఈ రోజు ఆరో వార్షికోత్సవం జరుపుకునే సందర్భంగా ఆ పాదయాత్ర ఆరో వార్షికోత్సవంగా అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు శుభాకాంక్షలు 2017 మరి ప్రతిపక్ష నాయకుడిగా జగన్ మోహన్ రెడ్డి గారు మరి ప్రజల్ని కలవాలి అలాగే ఆనాటి ఆ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మరి ఏమి హామీలు ఇచ్చారో ఏమి నెరవేర్చకుండా ప్రజలందరిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి మరి నవంబర్ 6, 2017 సంకల్ప ప్రజా సంకల్ప యాత్ర మరి పూరించి మరి నేరుగా ప్రజల దగ్గరికి వెళ్ళి మరి ప్రజల కష్ట సుఖాలను తెలుసుకొని మరి బడుగు బలహీన అనగారిన వర్గాలు మరి అందరిని కూడా కలుపుకొని మరి ముందుకెళ్తూ ఈ యాత్రని మనం చూసాం ఆ రోజు మరి ఆ రోజు ఆ యాత్రలో మరి ఎంతోమంది ఇబ్బందులు కానివ్వండి అన్నీ విని మరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మనందరం చూసాం ఎన్నో సంస్కరణలు ఎన్నో మార్పులు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ దేశానికే ఒక ఆదర్శంగా నిలిచారు జగన్మోహన్ రెడ్డి గారు మరి రావడంతోనే ఈ సమస్యలు తీర్చే విధంగా ఒక మంచి వ్యవస్థను సచివాలయం లాంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం మరి ప్రజల వద్దకు పాలన ప్రభుత్వం ప్రజల వద్దకు వెళ్ళే విధంగా వాలంటీర్ వ్యవస్థ కానివ్వండి అలాగే పేద బడుగు బలహీన వర్గాలని మరి పైకి తెచ్చే విధంగా మరి పిల్లల్ని చదువుకునే విధంగా అమ్మఒడి కానివ్వండి విద్యాదీవెన కానివ్వండి ఆరోగ్యశ్రీని పటిష్టం చేయడం కానివ్వండి మరి చేయూత కానివ్వండి ఆసరా కానివ్వండి ఇలాగ అన్ని రకాలుగా మరి పేదలను ఆడుకునే పక్షంలో మరి ముందుకు తీసుకెళ్తాం మనందరం చూసాం మరి 31 లక్షల మందికి మరి ఇల్లు లేని వాళ్ళకి మరి ఇంత పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని మరి దేశంలో ఎక్కడా లేని విధంగా మరి ఈ రాష్ట్రంలో జరుగుతాం నిజంగా ఈ రాష్ట్రం మన ప్రజలు చేసుకున్న అదృష్టం అనేవారు ఎందుకంటే ఎంతో గొప్ప సంకల్పం ఉంటేనే ఇలాంటి కార్యక్రమాలు నెరవేర్చుకున్నారు ఆ సంకల్పాన్ని మరి ఆయన పుణిపుచ్చుకొని ముందుకు తీసుకెళ్తున్నాడు కంటే ఈరోజు అందరూ కూడా సంక్షేమ రంగంగా మరి అందరూ కూడా హ్యాపీగా ఇవాళ ప్రజల పేద ప్రజలందరూ హ్యాపీగా ముందుకెళ్తాను తప్పకుండా ఇలాంటి నాయకుడు ఇలాంటి ప్రభుత్వాన్ని మరి ప్రజల ప్రభుత్వాన్ని మరి బడుగు బలహీన వర్గాల ప్రభుత్వాన్ని మరి నిలబెట్టే విధంగా అందరూ కూడా కృషి చేయాలి రేపు రాబోయే రోజుల్లో కృషి చేయాలని చెప్పుకొని మనం మనవి చేస్తూ మరి ఈరోజు జిల్లా పార్టీ ఆఫీసులో మరి మా డొక్కా గారి నాయకత్వం డొక్కా వరప్రసాద్ గారి నాయకత్వంలో మరి ఇవాళ ఈ మంచి కార్యక్రమాన్ని చేసుకున్నాం మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మేయర్ గారు కానీ డిప్యూటీ మేయర్ గారు అందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందన శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం అందరికీ నమస్కారం ఈరోజు నవంబర్ 6వ తారీఖున పాదయాత్ర చేసి ఈరోజు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు 6 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మరి ఈరోజు జిల్లా పార్టీ కార్యాలయంలో మా మంత్రి మాజీ మంత్రి వర్యులు మరి జిల్లా అధ్యక్షులు మరి డొక్కా మాణిక్య ప్రభావ ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి కార్యక్రమానికి మేయర్ గారు మరి ఈస్ట్ ఎస్టీ ఎమ్మెల్యే గిరి గారు మరి మాతో పాటు చైర్మన్లు డైరెక్టర్లు మరి ప్రతినిధులందరూ కూడా హాజరయ్యి ఈరోజు కిక్కట్ చేయడం జరిగింది చాలా సంతోషం ఈరోజు ఎందుకంటే దాదాపుగా మరి 6 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈరోజు ఎక్కడ రాష్ట్రం అంతా కూడా పలు కార్యక్రమాలు చేసి ఈరోజు కేక్ కట్ చేయడం కానీ నివాళులు అర్పించడం కానీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా అద్భుతంగా జరుగుతాయనే కార్యక్రమాలు మరి అందులో భాగంగా చూసుకుంటే మరి ఎక్కడ లేని విధంగా మరి దేశ రాజకీయ చరిత్రలోనే మరి ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా కూడా మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ప్రతి కార్యక్రమానికి కూడా మరి వైద్యం కానివ్వండి ఆరోగ్యం కానివ్వండి వ్యవసాయం కానివ్వండి సాధికారత కానివ్వండి పిల్లల చదువులు కానివ్వండి ఇలా ఏ రంగం తీసుకున్నా ఒక నాయకుడిలా మాత్రమే కాకుండా ఒక దార్శనికుడిలా ఈరోజు ఆయన దేశానికి ఆదర్శమయ్యాడు మరి ఒక అంతేకాదు ఒక బీసీలకు కూడా ప్రత్యేకంగా బీసీలంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు బీసీలంటే దేశానికి బ్యాక్ బోన్ అని చెప్పి మరి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అందులో మా కృష్ణబలి పుస్తకాలని గుర్తించడం కూడా ఈరోజు మేమందరం కూడా సగర్వంగా గుర్తిస్తూ మరి అంతేకాదు ఈరోజు
अंदर कार्यक्रम की हाजर धन्यवाद अंदर की नमस्कार चाल सतोष जगन मन जगन जननेता जन हृदय गेलुकना मन आंध्र प्रदेश राष्ट्र मुख्यमंत्री वर्य श्री वैएस जगन मोहन रेड्डी गारी प्रत्येक धन्यवाद एंकंटे पादयात्र चपटी आर संवत्सर आने सदर्भंग राष्ट्र व्याप्त और पंडग वातावरण नेको एंकंटे पादयात्रो जगन प्रती कुटा सदरी पेदो की संबंधी वालमेम कावने नवरत्ने रूपक सृष्टि अटे पादयात्र मन पेदवा ये विधा डेवलपाली साधिकारता एला साधने उदेश मन जगन मन के संबंधी नवरत्न द्वारा पेदोल की इंटर वे परपाल द्वारा मन ग्राम वार्ड सचिवालय द्वारा प्रति पेदो बैठक राक विकलांगुना सर विभिन्न प्रतिभावंतना सीनियर सिटिजन अना सर प्रति इंटी वेली पेंशन इवने चाल अद्भुत मन की इच्छे प्रत्येक मन जगन की प्रत्येक धन्यवाद चलान अवकाश कल मन डोका गारी इकड़े चर्पर्सन महिला नायकरा अलागे एमएलए वेस्ट एमएलए गारी मेयर गारी प्रत्येक धन्यवाद चलू मरोकसारी जगन गारी प्रत्येक धन्यवाद चलू जय हो जगन जय जगन अंदर की नमस्कार मरी जगनमोहन रेड्डी गारु प्रतिपक्ष नायक मर आ रोजना प्रतिपक्ष में उदयात्रो तन पादयात्रो बड़ बलह वर्गल की మరి ఎవరైతే అట్టడుగు వర్గానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో ఎవరికైతే న్యాయం జరగలేదో గత ప్రభుత్వంలో అలాంటి వారినన్నిటిని కూడా మరి సందర్శించి నవరత్నాలనే రూపకల్పన చేసి దాని ద్వారా సంక్షేమాన్ని అందిస్తూ ఈ రోజున మరి మంచి సుపరిపాలన అందిస్తా ఉన్నారు కరెక్ట్గా మరి 6 సంవత్సరాల క్రితం పాదయాత్రను స్టార్ట్ చేశారు జగన్ మోహన్ రెడ్డి గారు అప్పటి నుంచి కూడా ప్రజల ఆదరణ పొందుతూ ఈ రోజున సీఎం గా కూడా మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజలందరికీ కూడా దగ్గరగా ఉన్నారు ఇలాంటి సీఎం తప్పకుండా కావాలి మరి ఇలాంటి కార్యక్రమాన్ని మరి వారి యొక్క పాదయాత్రను గుర్తు చేసుకునే కార్యక్రమాన్ని జిల్లా ఆఫీసులో మరి దకానగర్ ఆధ్వర్యంలో ఇక్కడ జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది మరి అందరికీ కూడా ఈ కార్యక్రమానికి విచేసిన ప్రముఖ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థాంక్యూ